ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవజనులు ఫస్ట్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి టెలివిజన్ ద్వారా మీ అందరినీ కలుసుకునే ఈ గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వీక్షకులందరికీ మనవి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దయచేసి బైబిల్ గ్రంథాలు మీ దగ్గర పెట్టుకుని చెప్పబడుతున్న రిఫరెన్స్ని మరి అది మీరు తీసి మీరు కూడా పరిశీలన చేయాలని ప్రభు పేరట మిమ్మను ఆశిస్తూ ఉన్నాను వాక్యంలోకి వెళ్దాం అపసురునైన పౌలు కొరిగి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవాది దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక ఆ మెయిన్ చదివిన ఆ వాక్యాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొరింది సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఆ సంఘస్తులందరినీ దర్శిస్తున్న ఒక దేవుని స్వరాన్ని ఈరోజున మనం ఉన్నాం వినబోతూ ఉన్నాం మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే మనం ఏమై ఉన్నామో అక్కడ చెబుతున్నాడు మనం ఏమై ఉన్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా కడగబడి సంఘంగా సమాజంగా విశ్వాసులుగా చేర్చబడిన మనము ఏమై ఉన్నాము అనే దాని విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనం అంటాం దేవుని ఆలయమై ఉన్నాం దేవుని నివాస స్థలమై ఉన్నాము మీలో దేవుడు నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటే అక్కడ రెండు రెండు ఒక 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 జవాబు అలాగే దాని వెంటనే ఒక ప్రశ్న మనకు కనపడుతుంది యాక్చువల్గా ముందు ప్రశ్న కనపడుతుంది దాని తర్వాత జవాబు వినబడుతుంది కానీ ముందే జవాబు చెప్పాడు దాని తర్వాత ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ ఏంటి దీనిలో ఉన్న మర్మం ఏంటి దీనిలో ఉన్నటువంటి ఆలోచింపగలిగిన విషయం ఏంటిదో మనం కొద్ది నిమిషాలు వాక్యంలోకి వెందాం మొదటిగా ఏమన్నాడు మనం గమనించాం మీరు దేవుని ఆలయం ఉన్నారు ఇప్పుడు ఎవరి మట్టుకు వారు అనుకుంటే మనం ఎలా తర్జుమా దాన్ని చేసుకోగలిగితే అనువదించుకోగలిగితే నేను దేవుని ఆలయమై ఉన్నాను దాంట్లో సందేహం ఏముందండి ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో ఎవరైతే విశ్వాసుల గుంపులో పిలువబడ్డారో వారందరూ కూడా దేవుని ఆలయమే దానిలో సందేహం లేదు ఎందుకంటే మనము మనసొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారము ఎందుకంటారా జగత్తు పునాది వేయబడక మునిపే ఈ సృష్టి ఆరంభించబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉండి ఈ రోజున ఈ పరిస్థితిలో మనం ఉండటానికి ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడటండి ఆయన ప్రణాళిక చెప్పని ఈ లోకానికి వచ్చాం మనం ఆయన ప్రణాళిక చెప్పి మనం జీవిస్తూ ఉన్నాం ఆయన ప్రణాళిక మనం ఏర్పాటు చేయబడ్డాం ఏమంటే ఆయన ప్రణాళిక మన పట్ల లేకపోతే ఈరోజు మనం సజీవంగా ఉండగలుగుమా లేకపోతే ఈ రోజున మనము ఈ మాటలు వినగలుగుదుమా అందుకని ప్రభు మాట్లాడుతున్న స్పష్టమైన మాట నేను దేవుని ఆలయం సందేహం లేదు ఖచ్చితమే ఆ తర్వాత ఇప్పుడు ప్రశ్న ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది మీలో దేవుడు నివసించుచున్నాడు దేవుని ఆత్మ నివసించుచున్నది అని మీరు ఎరుగారా అంటే ఇప్పుడు దేవుని ఆలయంలో దేవుని ఇంట్లో ఎవరుండాలి ఖచ్చితంగా దేవుడే ఉండాలి ఉదాహరణకి కొంతమందికి ఇక్కడ సొంత ఇల్లు ఉన్న అనుభవాలు ఉన్నాయి మరి కొంతమంది అద్దెకుంటున్న అనుభవాలు కొంతమంది ఉన్నాయి ఏదేమైనప్పటికీ మనకంటూ ఒక అడ్రస్ ఉందండి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది ఒక అడ్రస్లో మనం ఉంటున్నాం ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఎక్కడుంటారు మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే మనం ఏం చేస్తాం అంటే డోర్ నెంబర్ ఇస్తాం మనం ఉండే ఇల్లు వారికి అన్ని క్లియర్గా చూపిస్తాం అంటే ఇప్పుడు వారు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తారంటే వారు వచ్చి మన ఇంట్లో మనం ఉన్నామా లేదా అని పరిశీలిస్తూ ఉంటారు అంటే గమనించాలి మనం ఇచ్చిన అడ్రస్లో మన ఇంట్లో మనమే ఉంటాం కదండి మన పేరు చెప్పుకున్న మన ఇంట్లో మనమే ఉంటాం ఇంకా సొంతల్ని కలిగిన వాళ్ళు అయితే వారు బయట ఎల్ల బయట బోర్డులు పెడుతూ ఉంటారు ఇది పలానా వారికి చెందిన నిలయం ఇది పలానా వారికి చెందిన గృహం ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నాకు తలెత్తిందండి ఇక్కడ పలానా వారికి చెందిన గృహం అని రాసుకుని దాంట్లో వారే ఉంటారా లేకపోతే ఇంకెవరైనా వారిది కాని వారు ఉంటారా ఆలోచించాలి మనం ఇప్పుడు మనం దేవుని నిలయం అయినప్పుడు మనం దేవుని ఆలయం అయినప్పుడు ఈ దేవుని ఆలయంలో ఈ దేవుని నివాసంలో ఎవరుండాలి దేవాది దేవుడే నివాసం ఉండాలి కానీ ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న మీకు చెప్పాను కదండి దేవుని నివాసం అని పిలువబడుతున్న ఈ దేవాలయంలో దేవుని ఆలయం అని పిలువబడుతున్న ఈ దే దేహంలో ఎవరు నివాసం ఉంటున్నారంటే దేవుడు నివాసం ఉండలేకపోతున్న దేవుడు బయట ఉంటున్నాడు అపవిత్రాత్మలన్నీ దురాత్మలన్నీ దుష్టాత్మలన్నీ అపవిత్రమైన మన హృదయాలు ఉంటున్నాయి అందుకనే ప్రభు చెబుతున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నప్పుడు మీలో దేవుడు ఉన్నాడా నేను దేవుని ఆలయమైనప్పుడు నా హృదయం దేవుని నివాస స్థలమై ఉన్నప్పుడు మరి నా హృదయంలో నా ఇంట్లో నాలో నా దేహంలో దేవుడు ఉంటున్నాడా దేవుని ఆత్మ నివసిస్తున్నాడా దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అంటే గమనించుకోలు ప్రియులరా అని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జవాబు ఇస్తున్నాడు అక్కడ ఎవరు దేవుని ఆలయమును పాడు చేయను ఖచ్చితంగా దేవుడు వారిని పాడు చేస్తారు సహజంగా ఈ మాట మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అద్దె ఇల్లు ఉన్న వాళ్ళకి ఈ మాట క్లియర్గా అర్థమవుతుంది సపోజ్ మనం ఒక ఇంటికి అద్దెకి వెళ్ళామండి ఆ అద్దెలలో మనం ఉంటున్నాం ఇంటి యజమానులు ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి ఇంటిని పరీక్షలు చేసుకుంటూ ఉంటారు సపోజ్ మనం అనుకుందాం ఆ ఇంటిని మనం పాడు చేసాం అనుకోండి లేకపోతే ఆ ఇంటిని మనం చెడిపేసాం అనుకోండి ఇంటి యజమానులు ఏమంటారు ఏమండి ఇక మీరు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోండి ఎందుకంటే మీరున్నప్పటి నుంచి మా ఇల్లు పాడైపోతుంది రోజుకొకటి పాడు చేసేస్తున్నారు రోజుకొకటి చెడిపేస్తున్నారు గోళ్ళకి పెచ్చులు పీకేస్తున్నారు వైర్లు పీకేస్తున్నారు ఆ పంపులు అంటే మీరు ఉండటం వల్ల మా ఇల్లు పాడైపోతుంది కాబట్టి దయచేసి మీరు మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఆలోచించాలి కేవలం తాత్కాలికంగా అద్దె గృహాల్లో ఉండే మనమే ఆలోచించాలి ఇల్లు పాడు చేస్తే ఇంటి యజమానులు ఉంచుతారా కానీ ఇక్కడ దేవుడు బాధ చూడండి దేవుని వేదన చూడండి ఏహం ఆయన ఆలయం అండి మనము దేవుని నివాసమై ఉన్నామండి ఈ ఆలయంలో ఈ నివాస స్థలంలో దేవుడే ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు మీలో దేవుడు ఉన్నాడని మీరు ఎరుగరా చాలామంది జీవితాల్లో అసలు దేవుడు ఉన్నాడా అందుకనే కొరిందికు ఆయన అపోసుడైన పౌలు అక్కడ వారికి తెలియజేస్తున్నట్టు గుర్తుకు తీసుకొస్తున్నాడు మనం ఏమై ఉన్నామో ఒకసారి వారికి గుర్తుకు తీసుకొస్తున్నాడు చాలామంది అనుకుంటారు నేను నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంతా నా ఇష్టమే నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి మాటని నేను వినను ఎవరిని లెక్క చేయను కాతరు చేయను డోంట్ కేర్ నేను నా ఇష్టం అంటూ చాలామంది మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు నేను అంటాను మనము మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదండి ఈ లోకానికి తండ్రి ద్వారా పంపబడింది మనకు మనల్ని ఎక్కడికి ఒక ఆలయంగా పంపించాడు దేవుడు మన తల్లిదండ్రుల గర్భం ద్వారా తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి మనము పెండంగా రూపించబడింది మొదలు ఈ లోకానికి మనం శిశువులా బయటకు వచ్చేదాకా ఆయన ఎంత ప్రణాళిక చెప్పినా ఎంత కృప చూపించి మనల్ని ఈ లోకానికి నడిపించడండి ఆలోచించాలి చిన్న సైకలాజికల్ పాయింట్ మనం ఆలోచిస్తే మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటానికి వచ్చామా మనము మన కోరికలు తీర్చుకుంటానికి వచ్చామా మనము దేవుని ఆలయమై ఉన్నాము అంటే మనం ఏ పరిస్థితులు ఉన్నామో మనం ఏమై ఉన్నామో మనం దేనికి వారము ఎవరికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రిలరా ఈ వాక్యాన్ని విన్న తర్వాత మనం ఒకసారి ఆలోచించాలి దేవుని ఆలయం ఈరోజు దేవునికి నివాస స్థలంగా ఉంటుందా దేవుడు కోరిన మందిరంగా ఉంటుందా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంగణంగా ఉంటుందా ఒక రోజున ఆయనకి ఇష్టమైన మనుషుడు దావీదు ఉన్నాడండి దావీదు తన సింహాసన పరిపాలన చేస్తున్న ఆ టైంలో దావీదు ఒక రోజున నాతాను ప్రవక్తను పిలిచి నాయన నా దేవుని నా దేవుని కొరకు ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను ఇది ఇస్రాయేల్ ప్రాంతంలో ఎరుషులేము ప్రాంతంలో ఒక మంచి భూభాగాన్ని నేను తీసుకున్నాను ఆ మంచి భూభాగాన్ని దేవుడికి అర్పించేస్తూ ఉన్నాను ఆయన కొరకు బంగారము వెండి రకరకాల ఆయనకి ఏదైతే కావాలో అవన్నీ సమకూర్చాను ఇప్పుడు నేను దేవుని ఆలయాన్ని కట్టాలనుకున్నాను నా కొరకు నా కొరకు మీరు ఒక ప్రార్థన చేసి ఒక సమయాన్ని నాకు చెబితే అప్పటి నుంచి పనాలను పెట్టించి పని ప్రారంభిస్తాను దేవుని కొరకు ఒక అందమైన ఆలయాన్ని కట్టేస్తాను కానీ నా తాను ప్రవక్త దేవుడు చెబుతున్నాడు దావీదు చేతులు రక్తాపరాధాలతో నిండుకున్నాయి దావీదు నా ఆలయాన్ని కట్టడానికి అర్హుడు కాదు కానీ దావీదు కోరికను ఎలా తీరుస్తానంటే అంటే దావీదు గర్భాన పుట్టిన తన కుమారుడిని సులోమోన్ ద్వారా నేను నా ఆలయాన్ని కట్టించుకుంటాను అన్నాడు ఆ తర్వాత గాదు ప్రవక్త నేతృత్వంలో సులోమోహను గారి హయాములో ఆయన ఆయన పరిపాలన చేస్తున్న టైంలో సులోమోహన్ గారు పరిపాలనకు రావటం ఆయన దేవుని ఆలయాన్ని ఏడు సంవత్సరాల కాలం అద్భుతమైనటువంటి ఆలయాన్ని కట్టాడండి చాలా బ్రహ్మాండమైన స్వర్ణ దేవాలయం లాగా అద్భుతమైనటువంటి బంగారంతో రాతికి రాతికి మధ్యలో బంగారాన్ని పూసి ఆ బంగారంతోనే ప్లాస్టింగ్స్ చేసాడట అంత అద్భుతమైనటువంటి మందిరాన్ని సులోమోని కట్టించాడు ఏడు సంవత్సరాలు అంతా అయిపోయిన తర్వాత దేవుని మహిమ నింపబడిన తర్వాత మరి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తలతో నేను మానవ నిర్మితాల మధ్యన నా హస్తకృత్యాల మధ్యన నివసించడానికి వచ్చానా అంటే నేను కోరుకునే మందిరం అయ్యానా అంటే కేవలం దేవుడు ఆ గోడి గుడి గోడల్లోనే లేకపోతే మానవుడు నిర్మించిన ఆ మందిరాల్లో మాత్రమే నివసించే దేవుడా అంటే అతి గంభీరమైన మందిరాల్లో మాత్రమే నివసించే దేవుడా వాస్తవానికి మనం ఆలోచించాలి ఆయన నివాసం ఉండాలనుకుంటున్నా ఆయన నివసించాలి అనుకుంటున్న ఆలయాలు ఏంటి అందుకని అక్కడ చెబుతున్నాడు ఆయన ఆలయాలు ఎరుషలేములో ఉన్న పెద్ద పెద్ద మందిరాలు కాదు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి భారీ భారీ కట్టడాలతో నిర్మించబడిన మందిరాలు కాదు ఆయన కోరుకునేది ఆ మందిరాలు కాదండి ఆయన కోరిన మందిరం ఏంటి ఆయన కోరిన నివాస స్థలం ఏంటి ఆయన కోరిన ఆలయం ఏంటంటే ఇక్కడ కొరిందరికి రాసిన పత్రికలో పౌరు భక్తులతో సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు దేవుని ఆలయం ఉన్నారు అంటే దేవుడు విశ్రాంతి తీసుకునే దేవుడు నివాసం ఉండే దేవుని ఆలయం ఎవరంటే మనమే ఈరోజు నీ టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న నీవే ఈరోజు నీ వాక్యం చె నేనే ఈ ఈ ప్రపంచంలో ఉన్న ఆయన పిల్లలుగా ఉన్న విశ్వాసులే ఆయన ఆలయాలు అంటే ఈరోజు నాలో దేవుడు నివాసం ఉండాలని ఆశిస్తున్నాడు ఈరోజు నన్ను దేవుడు కోరుకున్నాడు ఈరోజు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఏమండి నేను కాకపోతే ఆయనకి ఎంతమంది ఉన్నారు నువ్వు కాకపోతే ఆయనకి ఎంతమంది ఉన్నారు కానీ ఈరోజు ఈ ప్లేస్లో నిన్నెందుకు ఉంచాడు ఈరోజు నా ప్లేస్లో నన్ను ఎందుకు ఉంచాడు నన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే నేను నా దేవునికి ఆలయంగా నిర్మించబడాలి దేవునికి మహిమ గాక అంటే ఆలోచించాలి నేను ఒక దేవుని ఆలయం మరి ఇప్పుడు ఈ దేవుని ఆలయం దేవునికి నివాస స్థలం ఎలా ఉండాలి దేవుడు కోరుకున్న ఆ ప్రాంతం ఆ మందిరం ఎలా ఉండాలి రెండు మూడు మాటలు మీకు చూపించి నా వాక్య భాగంలో నేను ముందుకు వెళ్తానండి మొట్టమొదటి మాట మొట్టమొదటి మాట కురిందికి రాసిన రెండవ పత్రిక కురిందికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ అని మనం చదువుకుందాం మనం దేవుని ఆలయమై ఉన్నాం మనం ఎలా ఉండాలి చూద్దాం అక్కడ అందరూ బైబిల్ గ్రంథాలు తెలుద్దాం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవి చూచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనై ఉందును వారు నాకు ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు దేవుని ఆలయం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు దేవుని ఆలయం దేవుని నివాస స్థలం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే మొట్టమొదటి మాట మనకు అక్కడ కనపడుతుంది ప్రత్యేకంగా ఉండు ఎవరికి వారికి మీరు వారికి ప్రత్యేకంగా ఉండు మీరు వారు రెండు కనపడుతున్నాయి మనకి మీరంటే ఎవరు దేవుడు కోరుకునే ఆలయాలమైన మనం అంటే విశ్వాసులము విశ్వాసులు ఎవరికి ప్రత్యేకంగా ఉండాలి అక్కడ మనం పై మాటలు చూస్తున్నాం పద్నాలుగో వచ్చును అలాగే పదిహేనో వచ్చును కొరి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చును పదిహేను వచనం మనం చదవగలిగితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది అంటే ఆలోచించాలి మీరు అంటే ఎవరంటే మనమే ఆయన ఆలయాలము ఆయన పిల్లలము ఆయన జనాంగము ఆయన దూర పేరు పెట్టి పిలువబడిన విశ్వాసులము విశ్వాసుల గుంపు మరి ఎవరికి దూరంగా ఉండాలి చాలామంది దీనికి తెలియక ప్రత్యేకంగా ఉండండి అంటే అన్యులకు లేకపోతే విశ్వాసులకు కాని వారికి ప్రత్యేకంగా ఉంటారు లోకస్తులకు ప్రత్యేకంగా ఉంటారు ఏమండి మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనము వారిని వెళ్ళేసినట్టుగా చూస్తే రేపు పొద్దున్న మనమే వంట్రోళం అయిపోతాం సమాజంలో ఉన్నప్పుడు అన్యులు వేరేగా ఉండాలి క్రైస్తువులు ఉండాలి కాదు కాదు అందరము దేవుని పిల్లలమే అందరిని దేవుడు కోరుకున్నాడు అయితే మనము వారితో ఉన్నప్పటికీ వారితో నివసిస్తున్నప్పటికీ వారి సమాజంలోనే బ్రతుకుతున్నప్పటికీ లోకంలోనే జీవిస్తున్నప్పటికీ మనం ఎలా ఉండాలో తెలిసిన ఎవరికి దూరంగా ఉండాలి తెలిసిన అక్కడ మాట్లాడాడు అవిశ్వాసులతో మీరు దూరంగా ఉండండి అవిశ్వాసులతో ఎందుకు దూరంగా ఉండాలి అవిశ్వాసి అంటే అర్థం ఏంటి ఆడికి విశ్వాసం లేదు అంటే ఇప్పుడు విశ్వాసం లేనోడితో నువ్వు బాగా క్లోజ్ అయ్యావనుకో మనకు లోకంలో ఏదో సామెత ఉందండి ఆరు నెలల సహవాసం చేస్తానంట వారు వీరైపోతారంట ఇప్పుడు ఉదాహరణ చూడండి అవిశ్వాస ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అవిశ్వాస మాటలన్నీ ఎలా ఉంటాయి విశ్వాసేమో నా దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం ఉంటాడు అవిశ్వాస ఏమంటాడు ఆ దేవుడు ఆ పెద్ద కార్యం చేయగలడా దేవుడి సమస్యకి పరిష్కారం ఇవ్వగలడా దేవుడు వచ్చి అవిశ్వాసకి కడుపు నిండా అనుమానాలే అంటే ఇప్పుడు అలాంటి అవిశ్వాసం కలిగినోడితో నువ్వు సహవాసం అనుకో నేను సహవాసం చేసావనుకో ఇప్పుడు మన విశ్వాసం పాడైపోద్దండి ఆలోచించాలి అందుకని అవిశ్వాసులతో అంటే విశ్వాసం లేని వారితో మీరు సహవాసం చేయొద్దు ఆ తర్వాత చీకటి సంబంధులతో వెలుగు సంబంధులమైన మనకు పొత్తే ఏంటి చీకటి కార్యాలు చేసే వాళ్ళతో చీకటి పనులు చేసే వాళ్ళతో దొంగచాటు పనులు చేసే వాళ్ళతో అలా ఇలా చేయకూడని పనులు చేసే వాళ్ళతో మీకు సహవాసం ఏంటి అలాగే క్రీస్తు బిడ్డలకు బెలియాలతో అప అపవాది సంబంధికులతో అపవాది అనుచరులతో అంటే వారితో మనకేంటండి సంబంధం మనకేంటండి పొత్తు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం దేవుని ఆలయమై ఉన్నాము మనం విశ్వాసుల గుంపులో చేర్చబడిన విశ్వాసులమై ఉన్నాము మనం దేవుని శక్తితో నింపబడిన ఆయన పిల్లలమై ఉన్నాము అయితే ఇప్పుడు ఇన్ని కలిగిన మనము ఇప్పుడు లోకంతో సహవాసం చేయొచ్చా అవిశ్వాసులతో చీకటి సంబంధులతో లేకపోతే అపవిత్ర సంబంధులతో మనం సహవాసం చేయొచ్చా అంటే వాక్యం ఆలోచించాలి మీరు వారికి దూరంగా ఉండండి మీరు వారి నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండండి అవిశ్వాసులతో ప్రత్యేకంగా ఉండండి చీకటి సంబంధికులతో ప్రత్యేకంగా ఉండండి లేకపోతే చీకటి సంబంధికులతో లేకపోతే అపవాది సంబంధికులతో అపవిత్ర కార్యాలు చేసేవారి సంబంధికులతో మీరు ప్రత్యేకంగా ఉండండి ఒక చిన్న ఉపమానాన్ని మీతో చెప్పేసి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను ఒక రోజున నేను అప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాడిని జాబ్ అయిపోయిన తర్వాత అప్పుడు దివాళీ ఫెస్టివల్ జరుగుతుంది దివాళీ ఫెస్టివల్ జరిగినప్పుడు మాకు మధ్యాహ్నం నుంచి లీవ్ ఇచ్చేసారు ఆఫీస్ మధ్యాహ్నం నుంచి క్లోజ్ చేసేసి మీరు వెళ్ళిపోవడం అని చెప్పి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వెంటనే ఆఫీస్ మధ్యాహ్నం నుంచి రెండింటికి ఆ టైం క్లోజ్ చేసేసి ఇళ్ళకు వచ్చేసాం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి మా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చే ప్రశాంత్ రండి మనం బయటికి వెళ్ళి కొంచెం అలా సెలబ్రేట్ చేసుకుందంటే సరే నేను కూడా వెళ్ళాను వారితో పాటు చాలా క్రితం సంగతి నేను చెప్పేది నేను మొన్న కాదు అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్ కొలీగ్స్ అందరూ వచ్చారు మేమందరం మా ఇంటి అవతల అవతల రోడ్డు అవతల వైపు అవతల వైపు వెళ్ళి వీళ్ళందరూ ఆడుతున్నారు అంతా దివాళీ రోజున క్రాకర్స్ పేలుస్తారు కదండి మేమే మా అక్కడ టీ క్యాంటీన్ దగ్గర నుంచుని టీ తాగుతా ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం చూస్తూ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం మా పక్కన ఇంకో గుంపు ఉన్నారు గమనించుకోవాలి చాలా జాగ్రత్తగా గమనించాలి మా పక్కన ఇంకో కుర్ర కుర్ర గుంపు ఉన్నారనమాట మరి దా దా దాదాపుగా ఉన్న వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు క్రాకర్స్ తీసుకుని జనాల మీద వేస్తున్నారు జనాల మీద యాక్చువల్గా క్రాకర్స్ పేల్చుకుని లేకపోతే అవాయిస్ వయసు పైకి వేసుకుంటారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మేము చూడాలి అది మేము గమనించుకోవాలి వీళ్ళు జనాల మీద కిసురుతున్నారు కావాలని అందులో ఎవరికో కొంచెం ఒళ్ళు మండింది ఫోన్ చేసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు కాముగా జరిగిపోయింది పనంతా మేము పక్కన టీ తాగితే టీ అయిపోయిన తర్వాత వచ్చేయకుండా అక్కడి నుంచి అంతా ఎంజాయ్ చేస్తున్నాం ఎంటర్టైన్ అవుతున్నాం మాకు మేమే మా పక్కనున్న వాళ్ళు కాల్చి కాల్చి ఎప్పుడైతే పోలీస్ జీప్ అంత దూరంలో చూసారో ఇలా పరారైపోయారు మాకేంటి మాకు భయం ఏంటి అనుకుని చెప్పి మేము టీ తాగుతా మాట్లాడుకుంటున్నాం మా ముందుకు వచ్చిందండి పోలీస్ జీపు పోలీస్ జీప్ అక్కడ ఆపాడండి ఆపంగానే పోలీసులు కిందకి దిగారండి దిగి ఇక్కడ ఎవడరా క్రాకర్స్ పెలుస్తుంది అని అడిగారండి మేము మాట్లాడుకుంటే అలా సైలెంట్ చేతులు కట్టుకుని ఆ జీప్ వైపు ఎస్ఐ గారి వైపు చూస్తున్నాం ఈ లోపు పోలీస్ కానిస్టేబుల్ దిగి లాటీలు తీసుకుని ఇక మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టారండి మాకు అర్థం కాల ఫస్ట్ పాయింట్ మా దగ్గరికి వస్తుంటే మేమేమనుకున్నాం టీ క్యాంటీన్ కదా టీ వస్తున్నారు అనుకున్నాం కానీ లాటిలు తీసుకుని మమ్మల్ని కొట్టడం మొదలు పెడతారని మాకు ఎక్స్పెక్ట్ చేయాలి ఆటోమేటిక్గా చూస్తూ చూస్తున్నాను రెండు దెబ్బలు నాకు తగిలే దెబ్బకి తగిలేటప్పటికీ పరిగెట్టి సందులోకి వెళ్ళిపోయి ఎందుకు కొడుతున్నాడు అర్థం కాల ఆ తర్వాత అప్పుడు తర్వాత అర్థమైంది ఈ సందులు మా పక్కనే ఉన్న కుర్రలో చేసిన అంటే వాళ్ళ పక్కన మేము ఉండబట్టి ఆటోమేటిక్గా మమ్మల్ని కూడా ఏమనుకున్నారు పోలీసు వాళ్ళు మేము మేమే చేసాం ఆ పని అందుకని మొదటి కీర్తనలో అంటూ ఉన్నాడు అన్నమాట ఎందుకు ప్రత్యేకంగా ఉన్నామన్నాడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఇలాంటి విషయాలు మనం వింటూ ఉండగా మొదటి కీర్తన మొదటి చరణం మనం చదివితే దుష్టిని ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట్న కూర్చుండక అంటే ఆలోచించాలి ఈ లోకంతో మనం సహవాసం చేయకూడదు చాలామందికి తెలియక ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుని మనం అన్యులతో సహవాసం చేయకూడదు అన్యుల దగ్గర మనం ఉండకూడదు ఆ అన్యులు పూజలు చేసే దగ్గర మనం వెళ్ళకూడదు అంటే పూజలు చేసే దగ్గర మనం వెళ్ళకూడదు అలాగనేసి వెళ్ళిపో వాళ్ళు దండం పెట్టాలి మన కాదు నేను చెప్పేది అంటే మనం నిజంగా ప్రత్యేకంగా ఉండాల్సింది ఎవరి దగ్గర ఇదిగొందాడని నేను చెప్పినట్లుగా అవిశ్వాసులతో ప్రత్యేకంగా ఉండు చీకటి సంబంధికులతో ప్రత్యేకంగా ఉండు అపవిత్రాత్మ సంబంధికులతో ప్రత్యేకంగా ఉండు అపవాదికి చెందిన వాడి అనుచరులతో ప్రత్యేకంగా ఉండు నీ నీతిని నువ్వు కాపాడుకో దేవుడి దృష్టికి నిన్ను నువ్వు వారి నుండి బయటకు వచ్చేసి నువ్వు ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే మనం ఏమై ఉన్నాం అందరూ మళ్ళీ కాదండి మనల్ని దేవుడు కోరుకున్నాడు మనము దేవుని ఆలయమై ఉన్నాం మరి దేవుని ఆలయమైనప్పుడు మనం ప్రత్యేకంగా ఉండాలి పోతే దేవుని ఆత్మ మనలో ఎలా నివసించింది ఆయన మనలో ఎలా సంచారం చేస్తాడు ఆయన మనల్ని ఎలా కోరుకుంటాడు ఆయన ఉంటేనే కదండి సంతోషం ఆయన ఉంటేనే కదండి ఆనందం ఆయన ఉంటేనే కదండి మన జీవితాలు వెలిగించబడతాయి ఆయన ఉంటేనే కదండి ఆయన ద్వారా నిత్య జీవానికి మనం వారసులం అవుతాం మరి ఇప్పుడు ఆయనకి వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా ఆయన మనలో లేకపోతే పరలోకం వెళ్ళగలమా వాక్యాన్ని వింటున్న వీక్షకులందరికీ ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను మనం దేవుని ఆలయం మనం సామాన్యులం కాదు మనం పిలువబడిన వారం మనం ఏర్పాటు చేయబడిన వారం మనల్ని దేవుడు కోరుకున్నాడు ఎందుకనగా మనము దేవునికి ఆలయముగా ఉండాలని మనలో దేవుని ఆత్మ నివసించాలని ఆయన కోరుతున్నాడు దేవుని ఆలయం ఎలా ఉండాలి మొట్టమొదటి మాట ప్రత్యేకంగా ఉండాలి వారి నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండాలి సరే ఇక రెండో మాటను మనం చదువుకుని వాక్యంలో ముందుకు వెళదాం రెండో మాట దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం చదవగలిగితే అందర బైబిల్ గ్రంథాల ఉంటే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చును అప్పుడు యహోవా రాత్రి అందు సులోమును నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును మళ్ళీ గమనించాలి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరంగా కోరుకుంటుని అంటే సొలోమోను ఒక ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడని మనం ఇందాడు చదువుకున్నాం ఏడు సంవత్సరాల కాలం ఒక అద్భుతమైనటువంటి స్వర్ణ దేవాలయాన్ని సొలోమోను దేవుని కొరకు కట్టాడు అయితే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు ఆ మందిరం నీవు నా కొరకు ఏర్పాటు చేసిన ఈ స్థలం ఈ మందిరం ఎలా ఉండాలి ఈ మందిరం ఎలా ఉండాలని ఈ మందిరంలో ఏం జరగాలని నేను కోరుకున్నాను సొలోమోన అని దేవుడు చెబుతున్నాడంటే ఆ రాత్రి యహో సులోమోనితో మాట్లాడుతూ ఈ స్థలములో బలులు అర్పించు మందిరంగా ఉండాలి ఎలా ఉండాలంటే నీ మందిరం బలులు అర్పించు మందిరంగా అంటే ఆ రోజుల్లో ఇస్రాయేలీలకు ఆ ధర్మశాస్త్రం ఉన్న చట్టం ఏంటిదంటే ప్రతి ఒక్కరూ బలు అర్పించాలి ఇస్రాయేలీల సంఖ్యలో ఇస్రాయేలీల గోత్రాలలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ వారు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు వారి వారి పరిధిని బట్టి వారి వారి పరిస్థితిని బట్టి వారి వారి స్థోమతను బట్టి ప్రతి ఒక్కరు బలి అర్పించి వెళ్లాల్సిందే అది అది సమాధానార్థమైన బలైన పాప పరిహారార్థ బలైనా లేకపోతే అపరాధ పరిహారార్థ బలైనా లేకపోతే మరి అలాంటి బలు ఏదైనా సరే వారు ఖచ్చితంగా బలులు అర్పించాల్సిందే అయితే ఈ రోజున ప్రభు ఈ మాట ద్వారా మనల్ని ఏం కోరుతున్నాడు ఆయన ఆలయమైన మనం ఎలా ఉండాలి అంటే మనం కూడా వారికి మళ్ళీ బలులర్పించాలా ఏ పశువులను లేకపోతే ఏ మేకలను లేకపోతే ఏ కోడెలను లేకపోతే ఇంకేదో ఇంకేదో ఆ పదార్థాలను తీసుకొచ్చి ప్రభు దగ్గరికి వచ్చి దేవాలయాలకు వచ్చి బలులు అర్పించాలి అదే కోరుతున్నాడు దేవుడు కీర్తన గ్రంథంలో ఆయన సెలవిస్తున్నాడు బలులను కోరువాడను కాను కదా ఆయన బలులు కోరేవాడు కాదు అంటే ఇవాళ రేపులో మనతో మాట్లాడుతున్నాడు ఆయనకి నిజంగా కావాల్సింది ఆయన నిజంగా కోరుకునేది ఈ కంటికి కనపడే ఈ బలులా ఈ సాక్రిఫైసెస్సా ప్రభు కోరేది కాదు కాదు ఆయన కోరిన బలి మరొకటి ఉందండి బలియాగము బలి అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రార్థన బలి అంటే దాని అర్థం ప్రార్థన అప్పట్లో పూర్వం రోజుల్లో బలి అర్పించి వారి దేవుడిని అడిగేవారు ఒక బలి అర్పించి మాకు అది కావాలి ఒక బలియాగం చేసి మాకు అది కావాలి అంటే వారికి ఏది కావాలన్నా పాపక్షమాపణ పొందాలన్నా వారి జీవితాల సమాధానం కావాలన్నా వారి జీవితంలో వారు అడిగిన ఏది పొందాలన్నా బలి ద్వారానే వారు పొందేవారు దేవుడి దగ్గర నుంచి కానీ ఈ రోజున బలుడు అర్పించాల్సిన పని లేదు ఎందుకో చెప్పమంటారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల క్రితం సర్వమానవాళి కొరకు అప్పటి వరకు ఉన్నవారి కొరకు అప్పుడు జీవిస్తున్న వారి కొరకు రాబోతున్న కాలంలో ఉన్నవారి కొరకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు కలవరి కొండపైన ఆయన ఒకేసారి అందరి నిమిత్తము తానే బలియాగం అయిపోడండి తన రక్తాన్ని చిందించి ఆయనే బలియాగం చేసేసాడు బలియాగాన్ని పూర్తి చేసేసాడు అయితే ఇప్పుడు మనం చెల్లించాల్సిన బలి ఏంటి మనం చేయవలసిన బలియాగం ఏంటంటే ప్రార్థన దశలోని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన ఆఖరి లైన్లో అంటాడు అక్కడ మాట ఎడ తెగక ప్రార్థనలు చేయడి ఎడతెగక అంటే మానక ఎల్లప్పుడూ మానకుండా మీరు ప్రార్థనలు చేయండి ప్రార్థన 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 అంటే ఎందుకని మతేశ్వర భారత ఏడో అధ్యాయం ఏడో వచ్చిన అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును అప్పుడు బలులు అర్పించి అడిగేవాళ్ళు ఇప్పుడు మనకు బలులు అర్పించాల్సిన అవసరం లేదు మరి మనం ఏం చేయాలి ఆ బలుల ప్లేస్లో మనం ఇలా పెట్టి చదువుకుందాం ఈ మందిరంలో ఈ స్థలంలో నేను కోరుకున్న ఈ ఆలయంలో నిత్యము ప్రార్థనలు చేయండి ప్రార్థనలు చేయండి అంటే ఆయన ఆలయం ఏర్పాటు చేయబడుతున్న మనం ఎలా ఉండాలో రెండో మాట సెలవిస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయాలి అండ్ ఒక మాట ప్రార్థన అనేటప్పటికీ మనకు కావాల్సిన దాని అర్థం ఏంటిదంటే ఈ భూమి మీద ఉన్న మానవుడు పరలోకమందున్న దేవునితో మాట్లాడుకునే ఏకైక సత్సంబంధమే ఏకైక సంభాషణే ప్రార్థన అని పిలుస్తూ అంటే నేను దేవుడితో మాట్లాడి ఆయన నాతో మాట్లాడే ఈ అనుబంధాన్ని ప్రార్థన అంటాం అంటే ఇప్పుడు ప్రార్థన మానేశాం అంటే దేవుడితో మాట్లాడటం మానేశాం అంటే ఒక మాట ఆలోచించాలి ప్రార్థన మరి ప్రార్థన పరుల దగ్గరే దేవుడు ఉంటాడని ఒక వార్త ఉంది కదా నేను ఇప్పుడు ప్రార్థన మానేసిన దేవుడు నాలో ఉండగలడా దేవుడితో మాట్లాడలేదనుకో దేవుడు నాతో రాగలడా అంటే కూర్చొని ఆలోచించాలి దేవుని ఆలయం ఎలా ఉండాలి ఒకటి ప్రత్యేకంగా ఉండాలి రెండవది రెండవది ప్రిల్ల ప్రార్థన 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 చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు మన జీవితాల మానక మానక ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు రెండవదిగా ప్రార్థన పరులుగా మనం ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా మనం ఉండాలి మరొక మాట మీకు చూపించేసి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తాను చూద్దాం కొన్ని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుని ఈరోజు మన వాక్య భాగాన్ని ముగించుకుందాం ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును అయితే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది దేవుని ఆలయము పరిశుద్ధమై ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు నివసించే దేవుడు కోరుకునే ఈ దేవాలయము ఈ దేవుని సన్నిధి ఈ దేవుని నివాస స్థలం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నది పరిశుద్ధంగా ఉండాలి మూడో మాట అండి ఒకటి ప్రత్యేకంగా ఉండాలి రెండవది ప్రార్థనాపరులుగా ఉండాలి మూడవది పరిశుద్ధంగా ఉండాలి అంటే మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి మన మాట పరిశుద్ధంగా ఉండాలి మన నడక మన పడక మన హావభావాలు మన సమస్తం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకని పరిశుద్ధంగా ఉండాలి మీ దేవుడైన యోహోవా నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధంగా ఉండమని లేఖన గ్రంథాలు నిర్గమాకాండములు లేవియా గ్రంథాల్లో మనకు ప్రభు సెలవిస్తున్నట్లుగా ఆయన పరిశుద్ధుడు మరి పరిశుద్ధుడు ఉండే ఇల్లు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఉదాహరణకు చూడాలి ఇవాళ రేపుల్లో కలిగిన వారికి కలిగినట్లుగా వారు వారు గృహాలు నిర్మించుకుంటూ ఉన్నారు ఏమండి మన ఇదే బెజవాళ్ళు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏమండి ఆయనకి తగ్గ రేంజ్లో ఆయన ఇల్లు ఎలా ఉంటుంది ఒక పాకలో లేకపోతే ఒక చిన్న రిల్లుపాకలో అలాగే చిన్న పందిరేసుకున్న ఇంట్లో ఆయన ఉంటాడా ఆయన ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేంజ్కి తగినట్లుగా అంటే ముఖ్యమంత్రి గారి స్టేటస్కి తగినట్లుగా ఆయనకు ఒక గంభీరమైన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు మరి నా దేవుడు ఆయన గొప్ప దేవుడు కాదా మన ప్రభు ఆయన ఉన్నతమైన దేవుడు కదా అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన నివసించే దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప గంభీరుడు నా ప్రభు అయిన మన ప్రభు అయిన మరి ఆయన నివాసం ఉండాలనుకున్న ఈ గృహం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా పరిశుద్ధంగా కాబట్టి దేవుడు డూప్లెక్స్ బిల్డింగుల్లో ఉంటానని చెబుతున్నాడా లేకపోతే దేవుడు అపార్ట్మెంట్స్లో మ్యాన్షియన్స్లో లేకపోతే ఎన్క్లేవ్స్లో ఉంటాను వాటిల్లో ఉంటానని చెబుతున్నాడు దేవుడు కాదు కాదు ఆయన గొప్పవాడైనప్పటికీ ఆయన మహోన్నతుడైనప్పటికీ ఆయన చెబుతున్నమాట ఇదిగో నేను మీలో ఉంటాను మీ హృదయాల్లో నేను నివాసం ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మన దేవుడు అయితే మనం చేయవలసిన పని మూడు విషయాలు దేవుని ఆలయం అని పిలువబడుతున్న మనం మనం మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి ప్రత్యేకంగా ఉండాలి రెండు ఎల్ల అప్పుడు మానక ప్రార్థన చేసుకుంటూ ఉండాలి మూడవదిగా మనం పరిశుద్ధంగా ఉండాలి అందుకని అన్నాడు పరిశుద్ధత లేకపోతే ఎవరైతే ఈ హృదయాన్ని అపవిత్రపరుస్తాడో ఎవరైతే ఈ హృదయంలో పాపాన్ని దాచుకుని ఈ హృదయాన్ని పాడు చేస్తాడు ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడు సందేహం లేదు దేవుడు కూడా వాడిని పాడు చేస్తాడు మీరు పరిశుద్ధంగా ఉండాలి అని లాస్ట్లో అన్నాడు మీరే ఆ దేవుని ఆలయము అమ్మ తల్లి నాయనా బాబు ఆయన కోరిన ఆలయం మనమే ఆయన కోరిన ఆలయం నేనే ఇప్పుడు ఎవరి మట్టుకు వారు ప్రశ్నించుకుందాం ప్రభుత్వతో ఉందామా ప్రభుకు వేరుగా ఉందామా ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి మరి ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయనతో పాటు ఉంటూ ఆయనకి నివాసానికి యోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలో వాక్యాన్ని విన్నాం మరి ఆలస్యం ఎందుకండి మళ్ళీ మనం అవిశ్వాసుల నుండి చీకటి సంబంధికుల నుండి అంధకార అపవాది సంబంధుల నుండి ప్రత్యేక పరుచుకుందాం ప్రార్థన ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేసుకుందాం మనలో ఏదైనా పాపం ఉంటే మనలో ఏదైనా దోషం ఉంటే మనలో ఏదైనా అపవిత్ర అతిక్రమాలు అవన్నీ దేవుడికి ఇష్టం లేని దాచుకున్నట్లయితే వాటిని ఒప్పుకుందాం విడిచిపెడదాం ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడదాం మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని దేవునికి అనుకూలంగా భక్తి చేద్దాం దేవునికి నివాస స్థలంగా ఉందాం దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిలో దీవించి ప్రభు మనందరినీ అట్టి రీతిగా వర్ధలు చేయనిగాక ఆమెను అందరు తలలో ఉంచి కనులు మూసుకునండి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ పరిచయం ముగించుకుందాం పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరొక్కసారి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రియబిడీలందరితో కూడా ప్రియ టెలివిజన్ వీక్షకులందరితో కూడా నీ దర్శనాన్ని బట్టి బిడలందరిని దర్శించడానికి వారందరికీ నీ మాటలు అందించడానికి అత్యంత అల్పుడును నన్ను మీరు ప్రేమించి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా నీ మాటకు లోబడి నీవిచ్చిన వాక్యాన్ని బిడలందరికీ అందించాను నాయన విన్న వాక్యాన్ని వారు విన్నారు స్పష్టంగా గమనించారు మీకు ఆలయంగా ఉండవలసిన మేము మీకు నివాస స్థలంగా ఉండవలసిన మేము ఎలా ఉంటే మీరు మాతో ఉంటారు ఎలా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తారు అయ్యా ఇదిగో ప్రభు వాక్యం ద్వారా విన్నాం వాక్యాన్ని విన్న మేము ఏ మాట మర్చిపోకుండా వాక్యం మాతో చెప్పింది చెప్పినట్లుగా నడు ని అయా నువ్వు వచ్చినప్పుడు నిన్ను కలిగి నీ ద్వారా ఆ పరలోకంలో ఎత్తబడే భాగ్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు మా అందరికీ అనుగ్రహించండి వాక్యాన్ని నిర్లక్ష్యపరచేవారుగా ఎవరు ఉండొద్దు నాయన వాక్యాన్ని విని మరిచిపోయేవారికి ఎవరు ఉండొద్దు నాయన అందరం కూడా వాక్యానుసారమైన భక్తులుగా మమ్మల్ని దీవించండి అలాగే టెలివిజన్ ప్రోగ్రామ్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారు వారందరినీ మీ ధైర్య నష్టాలకు అప్పగిస్తున్నారు కొందరు బలహీనలు ఉన్నారు కొందరు మానసిక వేధనతో బాధపడుతున్న వారు ఉన్నారు కొందరు పరీక్షలు రాస్తున్నవారు కొందరు చదువులు చదువుకుంటున్న వారు కొందరు వ్యాపారం చేస్తున్నవారు ఇంకా కొందరు బలహీనలు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మా పరిస్థితి బాగుగా ఎరిగిన హృదయంతరంగ పరిశీలు కూడా ఇక్కడ ఉన్న ప్రతి వారి పరిస్థితులను మెరుగుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే ఇదిగో ప్రభా ఈ ప్రోగ్రామ్స్ ఇలా టెలికాస్ట్ చేయట కొరకు ఇదిగో ప్రభు మమ్మల్ని ఎంతమంది అయితే స్పాన్సర్స్ చేస్తూ ప్రోత్సాహపరుస్తున్నారు ప్రియ స్పాన్సర్లందరినీ మీ దగ్గర నష్టాలకు అప్పగిస్తున్నాను మీ చిత్తమే మీరు ఆకడాల్సిన మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త ప్రశస్థ ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక ఆమె కార్యక్రమం మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నా మీరు ఏ మందిరానికి వెళ్ళడం వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్య వాక్యాలు ఆలకించి దైవ దేవుళ్ళు పొందవలసిందిగా ప్రభు పేరట మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ పరిచయత ప్రసాద పరిచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ డోర్ నంబర్ ముప్పై రెండు డ్యాష్ ఇరవై ఆరు డ్యాష్ నూట పంతొమ్మిది బై ఐదు మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మార్తి నగర్ విజయవాడ నాలుగు మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ God bless you.